గుర్తెచ్చుకుంటే ఆంధ్ర నాయకులు రెచ్చిపోతారు కదా, పట్టాభి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మాట్లాడలేదు. తెలంగాణలో ఉన్న ఆయన జ్ఞానేశ్వర ఒకడే మాట్లాడి, మిగతా వాళ్ళు మాట్లాడిన పెద్ద ఎక్కించట్లా. అంటే తెలంగాణ రాజకీయాలకు మేము కౌంటర్ అవ్వడం ఎందుకు అనుకున్నారు? చంద్రబాబుకి వాళ్ళు ఎందుకు కౌంటర్ ఇవ్వాలి? ఆంధ్ర నాయకులను వదిలే వాళ్ళు కూడా లేదు కదా. ప్రాక్టికల్ గా అక్కడ అది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంకొక కోణం కూడా కనబడుతుంది. వీళ్ళకు ఒక భయం ఉంది. హైదరాబాద్ సీట్లు మొన్నటిసారి గెలుచుకోగలిగారు, అది ఎట్లాగా? కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తును చూపెట్టి అక్కడ ఉన్న ఆంధ్ర సెటిలర్స్ ఒక రకంగా గట్టిగా చెప్పారు. అంటే దాన్ని ఏమంటారు, గౌరవంగా అడుగుతున్నట్టుగా పరోక్షంగా బెదిరించారు. ఇదిగో చంద్రబాబు పని అయిపోయింది, మీరందరూ ఇక మిమ్మల్ని తెలంగాణ వాళ్ళని మేము అనుకోవాలనుకుంటే మీరు మాకు ఓటేయండి. తెలంగాణ వాళ్ళని మిమ్మల్ని మేము అనుకోవాలంటే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళని మేము ఆంధ్రులుగానే చూడకుండా ఉండాలి. మీరు ఇక్కడికి వచ్చేసి 20-30 ఏళ్ళు అయిపోయారు, మిమ్మల్ని మేము మా వాళ్ళుగానే చూడాలి అనుకుంటే గనక మీరు ఖచ్చితంగా ఇది చెయ్యండి అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చారు. దాంతో మొన్నటిసారి హైదరాబాద్ కొట్టేశారు. అంతకుముందు హైదరాబాద్లో ఫస్ట్ ఎప్పుడూ తెలంగాణ రాష్ట్ర సమితి దెబ్బతినేది హైదరాబాద్లోని గెలుచుకొచ్చారు. అక్కడంతా కూడా ఆ పరిస్థితుల కారణంగా ఇప్పుడు అసలు సమస్య ఎదురవుతుంది అన్నమాట.